ఎండిపోయిన ఎముకలేమో లోయలో ఉన్నాయి, దైవజనుడు తీసుకెళ్ళి అంటాడు బతకగలవాని. నేనెలా చెబుతానయ్యా అంటాడు. ఆయన ఏమంటాడో తెలుసా, నువ్వు మాట మాత్రం విడుదల చేయి. వెంటనే ఆ దైవజనుడు ఏం మాట్లాడకుండా వాటితో మాట్లాడటం మొదలుపెట్టి మాటను విడుదల చేశాడండి. మాట సామర్థ్యం కలిగింది. వెంటనే గడగడగడగడ అని ధ్వని మొదలైపోయింది. చచ్చి ఎంతకాలం అయిందో, రూపం లేదు, చర్మం లేదు, నాడులు లేవు, ఎండిపోయిన ఎముకలు కూతురు లేవు. అక్కడొకటి 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 పడింది. పుర్రు అక్కడుంటాయి, చేతులు ఎక్కడుంటాయి, కాళ్ళు వీళ్ళు అక్కడుంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క మాటను మాత్రం విడుదల చేశాడు. ఆ దైవజనుడు నోట్లో నుంచి వచ్చిన మాట వెంటనే గడగడగడగడగడలాడి శబ్దం కలుగు చేసిందిగా. మీ కుటుంబం లోయలాగా ఉన్నా, మీ సమస్యలు ఎండిపోయినట్టున్నా, నా దేవుడు నీ మాటకు సామర్థ్యం కలుగ చేయబోతా ఉన్నాడు. నీ మాట ద్వారా అద్భుతం జరగబోతా ఉంది. ఈ లోయలో కూడా సైన్యం ఉందా? ఇక్కడ సైన్యం ఉన్నట్టు ఎట్లా రుజువైంది? అదిగో తెల్లటి అంగీ ధరించుకున్న దైవజనుడు ఉన్నాడే, అతని నోటి మాట సామర్థ్యము. ముర్దేకైన గురించి చదువుకున్న వాడని, ఎత్తుగా ఉన్నవాడని, పలాన వానికి బంధువని కానీ రాయలా. అతడు సామర్థ్యం కలిగిన వాడు. ఇంతవరకు అనామకులుగా ఉన్నా, మీ స్థితిలో మీరు కృంగిపోయినా, మిమ్మల్ని గురించి తక్కువ అంచనా వేసుకున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సామర్థ్యం కలుగ చేయబోతున్నాడు. మీ మాట ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి. లోయలు ఎముకలు కదలబోతా ఉన్నాయి. అద్భుతాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. ఊహకు మించిన కార్యాలు మీకు జరుగునగాక.